మూడవది ఎవరో ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక పాస్టర్కి సంబంధించి అది కూడా తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాదు. టీడీపీ మామూలు జనరల్గా మీడియా రిలేటెడ్ దాంట్లో చాలా పదునెక్కిన వీటితో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఆయన ముందు పెడుతుంటుందని, ఆయన కంప్యూటర్ నాలెడ్జ్తో ఎప్పటికప్పుడు దాన్ని మదించి మాట్లాడుతుంటారని ఎప్పుడు ప్రజలు అనుకుంటుంటారు బయట. మరి అదేనా కనుక్కోలేదా? పోనీ అది కూడా వాళ్ళ పత్రికల్లో వాళ్ళ మీడియాలో కూడా వచ్చింది 13వ తేదీ ఉదయం ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేశారని. మళ్ళీ చెక్ చేశాం, చేస్తే 13 సాయంత్రం ప్రొడ్యూస్ చేశారు, 13 నైటు జైలుకు పంపారు. నిన్న మధ్యలో హాలిడేస్ వచ్చింది వల్ల నిన్న పోలీస్ కస్టడీకి మరి దర్యాప్తులో పార్ట్గా విచారించడం కోసం పోలీస్ కస్టడీకి నిన్న తేదీ నుంచి 3 రోజులు ఇచ్చారని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు లాగైతే ఏం చేయాలంటే ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూర్చొని రాజకీయ నాయకులంతా ఓహో దీన్ని రాజకీయంగా ఎట్ట చూపాలా, ప్రవీణ్ చక్రవర్తి దీన్ని కేసు పట్టుకున్నారని అరెస్ట్ ఎట్ట చూపించాలా, టీడీపీ ఇంతకుముందు చేయండి మేము చేశామని గర్వంగా చాటుకోవాలా, మీడియాకి అంతా చెప్పాలని మా ముఖ్యమంత్రి గారికి అలాంటి దుగ్ధ లేదు, ప్రచారం కోసం పనిచేయట్లేనా ప్రభుత్వం, దానివల్ల ప్రభుత్వం కూడా అట్లా చేయట్లే, అధికారులు కూడా దానికి తగినట్టు మామూలు రొటీన్ కార్యక్రమంలాగా వాళ్ళు చేశారు. అది మీ 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 పచ్చ ఛానళ్ళు మీ పచ్చపత్రికలు కూడా వచ్చినాయని అన్నారు, నేనైతే గమనించలే. ఎందుకంటే కేసు ఏదన్నా ఇదైనాక దృష్టికి వచ్చాక పోలీసు యంత్రాంగం దాని పని చేసిపోతుంటుంది. ఆ మిగిలిన అధికార యంత్రాంగంలాగా అక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉండొచ్చు, సర్దుకోవచ్చు, లేదా చర్యలు తీసుకుంటే ఇట్స్ రొటీన్ కార్యక్రమం. అలాంటి దాని మీద దాన్ని ఒకటి ఇప్పుడు పెద్ద ఇది చేసి ఇప్పుడు ప్రవీణ్ చక్రవర్తి అనేవాడు ఈ 2 రోజులు వీళ్ళ దాంట్లో పని వాడు ఎవడో తెలియదు, ఇంకా కేసులు ఏమేమి ఉన్నాయి బయటకు రావాలి, కానీ దాన్ని పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా కొట్టాలా, ప్రభుత్వం మీద ఎట్లా కొట్టాలా, అదేమి ఇది దుగ్ధ తప్ప ఇంకోటి లేదనేది దాంట్లో కనపడుతుంది. తెలుసుకోలేదు మీరు ఆ మాత్రం ఎవరినైనా వాళ్ళు ఎవడో మీడియా వాళ్ళకు ఎవరో ఇచ్చిన వాళ్ళని అడగాలిగా, పట్టుకున్నారేమో చూసుకుంటా ఒకసారిని. దానికి ఎంత ఎవరికి పోయినారైనా ఎక్కడ దాచిపెట్టారండి, డీజీపీ ఇంట్లోనా, ముఖ్యమంత్రి గారి ఇంట్లో, ముఖ్యమంత్రి గారు కూడా అన్నట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనా, తలకాయ ఉండి మాట్లాడతారా ఎవరన్నా? ఆయనకాయన చెప్పుకున్నట్టు ఇంత అనుభవజ్ఞుడు మాట్లాడే మాటేనా? ఎవరైనా అంతకంటే పిల్లవాళ్ళు ఎవరైనా మాట్లాడితే కొంచెం తలకాయ పెట్టుకుని మాట్లాడని అనాల్సిన ఏజ్లో ఆయన ఉండి ఊగిపోతా అంతగా అంటే నవ్వరు జనం. సో అదే పైగా అక్కడ ఇంకో మెలిక ఆ ప్రవీణ్ చక్రవర్తి కూడా కడపలో అకౌంట్ ఉందంట. ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లా అంటే ఏ కడపలో అకౌంట్, అసలు కడపలో అకౌంట్ మీ హెరిటేజ్ లేదా అక్కడ, లేదంటే టీడీపీ పార్టీ లేదా, ఇంకోటి లేవా, ఎవడెవడు ఏదో పెట్టుకుంటారు, వాడు అకౌంట్ ఎవరుకుందో ఎవడు తెలుస్తుంది? అసలు ఇప్పుడుండే దాంట్లో బ్యాంకింగ్ దాంట్లో ఈయన ఇంతగా సెల్ ఫోన్లు కనిపెట్టి నేను హైదరాబాద్ నగరం కట్టాను ఇంతనేనా? ఎనీవేర్ బ్యాంకింగ్ అనేది ఉంది, అసలు 10 చోట్ల ఏదో ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న దగ్గరే ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదనే కనీసం ఇది కూడా ఆయనకు లేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఒక మాట మాట్లాడే ముందు నేను మాట్లాడితే దీని ప్రభావం ఎట్లుంటుంది, సీరియస్గా తీసుకుంటారా, జోకర్ అనుకుంటారా అని కూడా లేకుండా కడప అనగానే ఏదో కొట్టేయడం, పట్నం కడప అంటే ఓహో ఏదో లింక్ ఉంటుంది. మరి అదే ప్రవీణ్ చక్రవర్తి అనేవాడు మీ హయాంలోనే అతని మీద ఎవరో దళిత మహిళ కంప్లైంట్ ఇచ్చిందని మమ్మల్ని మా మంత్రి కన్నబాబు గారు చెప్తున్నారు, గారు 3 కేసులు ఉన్నాయని, వాడు ఆమెను ప్రలోభ పెట్టి ఇచ్చేశారని కంప్లైంట్ ఇచ్చారని, దాన్ని తీసుకోవడానికి కూడా డిలే అయిపోయిందని చేసే. మరి అప్పుడే వాడిని ఏదో పట్టుకుండొచ్చు కదబ్బా, మీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అప్పుడు ఉన్నింది ఏం చేస్తున్నారు, మీ ప్రియారిటీ అది కాదు అప్పుడు, మీరైతే వాడి భార్య వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు, కింది నాయకులు మీ కింది నాయకులు, మీరు ఇదే పని కాబట్టి ఆ కేసులన్నీ అక్కడ తోసేసింటారు. ఈ వీడియో కూడా ఏదైతే ఇప్పుడు బయటకు వచ్చిందో అది కూడా లాస్ట్ డిసెంబర్లో చేసిందంట. అంటే ఏం కనపడుతుంది దీంట్లో? ఒక పన్నాగం కనపడుతుంది, ఒక కుట్ర కనపడుతుంది, ఎక్కడెక్కడవి పాతవన్నీ తీసి వాటన్నిటినీ ఈరోజు పోగేసి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసాలు, హిందూ మతము, దాని మతము రాజకీయాలు కలిపి ప్రజలను ఏదైనా వాళ్ళ మెదళ్లలో విషం ఉక్కి ఆ పద్ధతిలో అన్నా ఏమన్నా ఇంత జనం దగ్గర నుంచి కాస్త సానుభూతి, కాస్త
ఈయన మీద ఆకర్షణ పనిచేసేటట్టు చేసుకోవాలనే అత్యంత నీచమైన రాజకీయాల్లో అంటే జుగుప్స కలిగే రీతిలో ఈ జనరేషన్ అట్లీస్ట్ వేరే పాలిటిక్స్ అంటే సీరియస్ ఇది అనుకుంటుంది అందరూ ఎందుకంటే ప్రజలకు ఏదైనా సర్వ్ చేయాలనే దీంట్లో ఉండే జనరేషన్ వస్తుంది ఏదో కన్వెన్షనల్ పాలిటిక్స్ బ్రేక్ చేసుకొని అలాంటి వాళ్ళకి మార్గదర్శకులుగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ముందుండి కొత్త థింకింగ్ కొత్త థాట్ ప్రాసెస్ తీసుకొస్తున్నారు దాని గొప్పతనం తెలియజేసే విధంగా ఉంది వీళ్ళు జుగుప్సాకరమైన ఈయన మాట్లాడిన ఈయన హావభావాలు కానీ మాటలు కానీ ఈరోజు వింటే అని చెప్పడానికి ఒకందుకు బాధగా కూడా ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।